ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సైకిల్ యాత్ర 24వ రోజు జగిత్యాల కేంద్రానికి చేరుకుంది. సందర్భంగా స్థానిక ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, నిజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రయ్య ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. పదయాత్ర అనంతరం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగతో పాటు ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బుర్ర భిక్షపతి మాదిగలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాతంగి రమేష్, ఎర్రోళ్ల పోచయ్య, సతీష్ మాదిగ, జోగు విజయ్, దేవయ్య, సముద్రాల శ్రీనివాస్, బిజ్జంకి అనిల్, చంద్రశేఖర్, రమేష్, అనిల్, శివకృష్ణతో పాటు బాలశంకర్, కౌన్సిలర్ కల్లెపల్లి దుర్గయ్య, అధికార ప్రతినిధి బడుగు రాజేందర్, ఎంఆర్పీఎస్ నాయకులు లక్ష్మణ్, శ్రీనివాస్, తిరుపతి శ్రీనివాస్, శేఖర్, దుమాల గంగాధర్, నక్కజీవన్, బాలలింగయ్య, రాజం, కిష్టయ్య, గుండ, థామస్, చందోలి లక్ష్మణ్, బిర్దు లక్ష్మణ్, దుమాల భూమయ్య, నరేందర్, గిరిధర్, రాజయ్య, భువనగిరి నారయ్య, లక్ష్మణ్, చిన్న గంగారాం, భాస్కర్, ప్రేమ్, మహేందర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ సమరోద్యమంలో మేము సైతం మాదిగ జాతి కోసం అంటూ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర విద్యార్థులు జూన్ 6 నుండి సెంట్రల్ యూనివర్సిటీ నుండి మొదలైన సైకిల్ యాత్ర ఈరోజు జగిత్యాలకు చేరుకోవడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏమిటంటే ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత కల్పించే విధంగా పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులలో బిల్లు ప్రవేశపెడతన్న మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం జరుగు దీక్షకు ప్రతి ఒక్కరు ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ అనుబంధ నాయకులు, సంఘాలు అందరూ, మరియు సోదరులందరూ భారీ ఎత్తున తరలి వెళ్లి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఎంఆర్పీఎస్ పట్టణ కమిటీకి, నియోజకవర్గ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేటికి 22 రోజులే మరి ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు నరేష్ మాది గారి నాయకత్వంలో మరి ఓయో యూనివర్సిటీలో సైకిల్ యాత్ర ఈ నేటికి 23 రోజుల నుంచి తమ్ముళ్ళు మరి నరేష్ మాది గారు, మరి భిక్షపతి జిల్లా ఇన్ఛార్జి మురళ భిక్షపతి మాది గారు, తమ్ముడు జిల్లా అధ్యక్షుడు రమేష్ గారు, మరి వీరు హైదరాబాద్ నుండి మరి వీళ్ళ టీము మరి గత 23 రోజుల నుంచి వాననక ఎండనక వానలు నానుతూ మరి శల్యనక కష్టాలు జాతి ప్రయోజనాల కొరకు, హక్కుల కొరకు, సాధన కొరకై తమ్ముడు శ్రమించి మరి నేడు మన జగిత్యాల పట్టణానికి వచ్చినందుకు తమ్ముళ్లకు మరి ఎంఎస్ఎ విద్యార్థి విభాగాల వాళ్ళందరికీ నా హృదయపూర్వక ప్రేమలను తెలియజేస్తున్నాను. వర్గాల ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగిన ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలకు వారి కులాల చొప్పున, వారి వర్గాల చొప్పున, వారి పిల్లలకు అన్ని రకాలు సిద్ధం చేసి పెట్టారు. ఉద్యోగాలు, డబ్బు, ధనము, ధాన్యాలు సంపాదించి పెట్టారు. కానీ మరి నాటి నుంచి నేటి వరకు ఒక మాదిగ జాతిలో ఉన్న మనము మరి అట్టారు పేదవర్గానికి చెందిన వాళ్ళము ఉద్యోగ పనులు కానీ, రాజకీయ పనులు కానీ,
ఆర్థిక పనులు కానీ ఆఖరుకు రిజర్వేషన్ వచ్చే పరాచుతను పూర్తయ్యగా మనం పొందలేమని గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు మరి 1994లో మరి నేటికి 22 సంవత్సరాలు జరుగుతున్నది ఉద్యమం చేపట్టి మన ఉద్యమం ఏబిసిడి వారికైనా సాధించుకుంటే మన పిల్లలు మన రానున్న రోజుల్లో భావితరానికి బాటలేసిన వాళ్ళమైతమని మందకృష్ణ మాది గారు గత 22 సంవత్సరాలు ఉద్యమం ఏర్పాటు చేశారు. ఉద్యమం ఏర్పాటు చేసిన సమయంలో మరి 2 సార్లు వరికన్నా సాధించుకున్నాం. స్వాతంత్ర మంచి 50 సంవత్సరాలకు మాదిగ ఉపకూలాలకు మాదిగలకు 18,000 ఉద్యోగాలు వచ్చాయి 50 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మన ఈ నెల 19 తారీఖు నుంచి ఢిల్లీలో మహాధర్ణలు జరుగుతున్నది. ఆ నిరాదీక్షలకు మన అన్ని రకాలు ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, లాయర్లు కావచ్చు, మాదిగ మరి కార్మికులు కావచ్చు, పరిశుభ్ర కార్మికులు కావచ్చు, ఆర్టిస్ట్ కార్మికులు కావచ్చు, మాదిగ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ మన వద్ద పాత్రను పోషించాలి. పోయే వారికి మనం అండగా ఉండాలి, ఆసరగా ఉండాలి. ఏ కార్యక్రమం తీసినా కానీ మీ వద్ద పాత్ర పోషించి మన జాతి ప్రయోజనాల కొరకు మన హక్కుల కొరకు మీ అంత పాత్ర పోషిస్తానని మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కేసీఆర్ అధికారంలో రాకముందు తెలంగాణ వస్తే ఏపీసీడీ జరిగిందని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకపోవడం ఇది దళిత వ్యతిరేక కేసీఆర్ అని చెప్పక తప్పదు. రాబో రోజుల్లో కూడా ఎంఆర్పిఎస్ ఈ కేసీఆర్ భర్తం పడుతుంది. ఎందుకంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పడితే ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధంగా కల్పించాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తా ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏకగ్రీవ తీర్మానం కూడా 3 సార్లు అసెంబ్లీలో చేయడం జరిగింది. అఖిల పక్షం యొక్క సమావేశం యొక్క అన్ని పార్టీల యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయం వల్ల స్పష్టమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి, ఏపీసీడీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తెరవాలని చెప్పేసి మార్గదర్శనం విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ నెల 18వ తారీఖు నాడు సైకిల్ యాత్ర హైదరాబాద్ చేరుకోవాల్సా ఉంది. 19వ తారీఖున 18వ తారీఖు నాడు కేసీఆర్ ఇల్లు ముందు కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి ఎంతో మంది దగ్గర జరిగినటువంటి అన్ని రాజకీయ పక్షాలతో మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కృష్ణ మాది గారి ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఢిల్లీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి పల్లెల్లో ఉన్నటువంటి వారిని ఢిల్లీకి విభజించేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ అంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ అందుకు వందనమయ్యా. వెలివాడల ఉదయించిన సూర్యుడివయ్యా, నువ్వెగిస పోరు కెరటం కోరావు కొత్త సమాజం. నువ్వెగిస పోరు కెరటం కోరావు కొత్త సమాజం. రాజ్యాంగ నిర్మాత రమణీయమణి చరిత అంబేద్కర్ అందుకు వందనమయ్యా. వెలివాడల ఉదయించిన సూర్యుడివయ్యా. మరి మాదిగ విద్యార్థులు ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం చేసి వర్గీకరణ సాధించే దిశగా గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో మరి ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహబూబ్నగర్ నుండి నల్గొండ, నల్గొండ నుండి ఖమ్మం, ఖమ్మం నుండి వరంగల్, వరంగల్ నుండి ఈరోజు కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణ కేంద్రానికి మా సైకిల్ యాత్ర చేరుకున్నది. మళ్ళీ ఇక్కడ నుండి ఆదిలాబాద్ జిల్లాకి, ఆదిలాబాద్ నుండి నిజామాబాద్కి, నిజామాబాద్ నుండి మెదక్కి, మెదక్ నుండి చివరికి మళ్ళీ జూలై 17వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకోబోతుంది. వర్గీకరణ చేస్తా అన్నారు, 2 ఏళ్ళు గడిచిపోయింది, 700 రోజులు గడిచిపోయింది, ఇప్పటికి మీరు వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదు. మీరు కనుక వర్గీకరణ బిల్లును వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతే ఢిల్లీ కోట మీదే మాదిగ జాతి దండోరా మోగిస్తుంది, మీరు కాచుకోండి అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జరుగుతుంది. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 22 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం కొనసాగుకుంటూ వస్తుంది. ఈ 22 ఏళ్ళు నడిపిన పోరాట ఫలితంగా వర్గీకరణ పోరాటం అంతిమ దశకు చేరుకుంది. రేపు మాపో పార్లమెంట్ బిల్లు పెడితే వర్గీకరణ సమస్య పరిష్కారం అయిపోతుంది. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, ఏబిసిడి వర్గీకరణ కోసం చేసిన పోరాటం ఏ కులానికో వ్యతిరేకమైన పోరాటం కాదు, ఏ రాజకీయ పార్టీకో వ్యతిరేకమైన పోరాటం కాదు, ఏ కులానికో అన్యాయం చేయడం కోసం చేసిన పోరాటం కాదు. ఈ స్వతంత్ర భారతదేశంలో 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు 65 సంవత్సరాలుగా మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పేసి జనాభా తమాష ప్రకారం అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లలో మా వాటా మాకు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఉద్యమం చేస్తున్నాం తప్ప ఎవరికో వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కాదు అనే విషయాన్ని కూడా మీరు గమనించారు.